हेलो अंडी, वेलकम टू अवर चैनल। सो ई वीडियो लो नेनु विनायक चवती रोजु विनायकुडिकी नैवेद्यंगा चेसि पेट्टडानिकी पप्पुंडलु लेदा उंड्रालु एला तयारु चेसुकोवालो चूपिंचिपोतुन्नानु। इवि चाला चाला बागुंटायंडि, चाला टेस्टीगा उंटायि। मेमु विनायक चवती रोजु इवे विनायकुडिकी नैवेद्यंगा चेसि पेड़तामु। सो मी अंदरितो कूडा ई रेसिपीनी षेर चेद्दाम अनुकुंटुन्नानु। सो इवि एला तयारु चेसुकोवालो इप्पुडु चूद्दाम। सो इवि तयार चेसुकोवडानिकि मुंदुगा स्टव् आन् चेसुकोनि ओक अल्युमिनियम पात्रनि तीसुकोवालि। स्टील अयिते अडुगु माडिपोतुंदि काबट्टि खच्चितंगा इदि अल्युमिनियम बौले उंडालि। इंदुलो रेंडु ग्लासुल वाटर नि याड् चेसुकोवालि। యాడ్ చేసుకొని అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి। ఉప్పు ఇంకొద్దిగా బెల్లం వేసుకోవాలి, ఎందుకంటే మన ఉండ్రల్లోన కూడా స్వీట్నెస్ రావడం కోసం బెల్లం యాడ్ చేసుకుంటున్నాం। బెల్లం కరిగిన తర్వాత మనం వరిపిండిని తీసుకోవాలి। బియ్య పిండిని పొడి బియ్యమైన పొడి బియ్యం పిండైనా వాడుకోవచ్చు, తడి బియ్యం పిండైనా వాడుకోవచ్చు। తడి బియ్యం పిండి అంటే కొంచెం పిండి ఆరిన తర్వాత వాడుకోవచ్చు। కొంచెం వాటర్ ని తీసుకొని అందులో కొంచెం పిండిని కలుపుకొని ఆ పిండిని అనేది మనం మరుగుతున్న బెల్లం వాటర్ ఉంది కదా అందులో కలుపుకోవాలి। నెక్స్ట్ ఇందులో మన కప్ తో పిండిని తీసుకొని దాన్ని చేతితో నెమ్మదిగా వేస్తూ ఉండాలి। ఒకేసారి వేసినట్లయితే ఉండ కట్టేస్తుంది। ఇలా వేసుకుంటే మనకి ఉండ కట్టకుండా నిదానంగా వస్తున్న నిదానంగా కలుపుకుంటూ ఉంటే మనకి ఆ ఉండ చేసుకోవడానికి కావాల్సిన పిండి అనేది రెడీ అవుతుందన్నమాట। మనం ముందు చిన్న కప్ లో యాడ్ చేసి వాటర్ యాడ్ చేసేసాం కదా పిండిని, అలా చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే స్మూత్ గా వస్తుంది ఈ ఉండలు చుట్టుకోవడానికి। పిండి అనేది చాలా స్మూత్ గా వస్తుందన్నమాట। ఇంకా కొంచెం మనకి మరి లూజ్ గా అనిపిస్తే ఇంకొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు। అలానే ఎక్కువ యాడ్ చేసుకుంటే ఉండలు అనేవి చాలా గట్టిగా అయిపోతాయి కాబట్టి ఇలా నీట్ గా ఇలా స్మూత్ గా వచ్చేలాగా మన పిండిని అనేది రెడీ చేసుకోవాలన్నమాట। సో ఇలా ఒక బౌల్ లో మనకి చూడండి అది రౌండ్ గా ఉండ కడుతున్నట్టు ఉంది కదా, అలాంటప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని విడిగా పెట్టేసుకోవాలి। ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి, ప్లేట్ కి నెయ్యి అప్లై చేసుకొని దాన్ని తీసుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట। ఇలా చూపిస్తున్నట్టు పక్కన ఉంచుకోవాలి, ఇది చల్లారనిచ్చుకోవాలన్నమాట। చల్లారాక ఉండలు రెడీ చేసుకోవాలి। ఈలోగా ఒక కప్ తో చిన్న గ్లాస్ తో పెసరపప్పు తీసుకున్నాను, దాన్ని కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని కలర్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి। ఇది ఫ్రై అయిన తర్వాత వెంటనే మనం వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, లేదంటే ఇంకా కలర్ వచ్చేస్తుంది కాబట్టి ఇలా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి। ఈలోగా ఉండల్ని చుట్టుకోవాలన్నమాట। మన చేతికి కొంచెం నెయ్యి రాసుకోవాలి, లేదంటే వాటర్ నైనా రాసుకొని ఉండల్ని చుడితే స్మూత్ గా వస్తాయి, నీట్ గా వస్తాయి। వీటన్నిటిని ఇలా చుట్టేసుకోవాలి। నెక్స్ట్ ఏమో మనం వేయించుకున్న పెసరపప్పు ఉంది కదా, దాన్ని కొంచెం వాటర్ లో కడిగేసుకొని మన కుక్కర్ లో పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు పెసరపప్పుని ఉడికించుకోవాలి। మెత్తగానే ఉడికిపోతే బాగుంటుంది। నెక్స్ట్ అనే స్వీట్ అనేది మనకి ఒక ఐడియా ఉంటుంది కదా అంత తీసుకోవాలి, మరి ఎక్కువ అయితే తీపి అవుతుంది। ఎక్కువ స్వీట్నెస్ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ బెల్లం తీసుకోవచ్చు। దీని కొంచెం పాకం రానివ్వలేదండి, చూసారు కదా జస్ట్ కరిగించాం అంతే। అది కరిగించిన తర్వాత దానిలో అడుగున ఇసుకలా ఉంటుంది కదా, అది కొంచెం వడపోసేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టి దీన్ని వేడి చేసుకుంటున్నాం అన్నమాట। ఈలోగా మనం కొబ్బరిని కూడా కొంచెం మిక్సీలో వేసుకొని ఇలా బరకగా చేసుకోవాలి, మరి పేస్ట్ చేసుకోకూడదు। బరకగా చేసుకొని మరుగుతున్న బెల్లం నీటిలో ఈ కొబ్బరిని కూడా యాడ్ చేసుకుని రెండింటిని ఉడకనివ్వాలి। ఇందులో నెక్స్ట్ మనం చుట్టి పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదా, ఆ వాటిని కొబ్బరి ఇంకా బెల్లం మిశ్రమంలో వేసేసుకొని కొంచెం ఉడకనివ్వాలన్నమాట। వీటిని అస్తమానం కలపక్కర్లేదండి, ఒక 2 టైమ్స్ కలిపితే సరిపోతుంది, ఎందుకంటే ఎక్కువ కలిపినట్టయితే ఉండలు కట్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి కొంచెం కలిపేసి నెక్స్ట్ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి। ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, ఆ పెసరపప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట। ఒకసారి అడుగు నుంచి కలుపుకుంటే అన్ని వైపులా ఈవెన్గా కుక్ అవుతుంది। సో ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి। నెక్స్ట్ మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకోవాలి,
టూ మినిట్స్ అయిన తర్వాత కొద్దిగా యాలకల పొడి వేసుకొని ఇంకా కలిపేసుకుంటే మన దేవుడికి నైవేద్యంగా వినాయకుడికి నైవేద్యంగా చేసి పెట్టే ఉండ్రాలు అనేవి రెడీ అయిపోయాయండి. సో వీటిని ఇంకా దేవుడికి నైవేద్యంగా పెట్టేయడమే. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.